రాకా లోకంకి స్వాగతం. 2021 వచ్చేసి అప్పుడే 10 రోజులు దాటిపోయింది. జనవరి నెల సగం మనము దాదాపుగా పూర్తి చేసేసాము. అయితే ఈ రానున్న సంవత్సరంలో 2021లో భారతదేశ అంతర్గత మైనటువంటి భద్రత, అదేవిధంగా సరిహద్దు భద్రత, దీనికి సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉంది అన్నది వాళ్ళ విశ్లేషించుకుందాం. మన దేశానికి రానున్న సంవత్సరం అంటే 2021 పూర్తిగా కూడాను చాలా ఛాలెంజెస్తో కూడుకున్నటువంటి సంవత్సరం. సరిహద్దు ప్రాంతాల్లో కానీ, దేశంలో అంతర్గతంగా కానీ భద్రతాపరమైనటువంటి అనేక కీలకమైనటువంటి సవాళ్ళు ఎదురయ్యే పరిస్థితి ఉంది. దీన్ని మన ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది, మన సైన్యము, మన భద్రతా దళాలు ఎలా ఎదుర్కొంటాయి, ప్రజలు ఎలా ఎదుర్కొంటారన్న దాని మీద రానున్న రోజుల్లో మన వ్యూహం ఏ రకంగా ఉంటుంది, మన దేశంలో పరిణామాలు ఏ రకంగా ఉంటాయన్నది ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా కీలకమైనటువంటి ఇష్యూ చైనాతో మన సంబంధాలు. లడాక్ ప్రాంతంలో దాదాపు 50,000 మంది భారతీయ సైనికులు మోహరించున్నారు. చైనా వైపు నుంచి కూడా అదే సంఖ్యలో సైనికులు మోహరించున్నారు. ప్రస్తుతానికైతే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను ఈ చైనా ఎటువంటి దుందురుకు చర్యలకి పాల్పడేటటువంటి అవకాశం కనిపించటం లేదు. ఏదైనా మేజర్ పరిణామం కనుక జరిగితే ఏప్రిల్ నెల తరువాత మంచు కరగడం ప్రారంభించిన తరువాత చైనా దుందుడుకు చర్యలకు పాల్పడేటటువంటి అవకాశం ఉంది. ఇదొక పెద్ద సవాలు. దీనికి భారత ప్రభుత్వం పూర్తిగా సన్నద్ధమై ఉంది. లడాఖ్ లేహ్ ప్రాంతానికి చేరుకోవడానికి కావలసినటువంటి మార్గాలను, ప్రత్యామ్నాయ మార్గాలను కూడా డెవలప్ చేసుకుంది. రోహ్టంగ్ టన్నెల్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడాను డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్స్ను కూడా సన్నద్ధం చేసి ఉంచింది. కాబట్టి ఎటువంటి పరిస్థితి వచ్చినా తట్టుకునేందుకు భారతదేశం సన్నద్ధంగా ఉంది. ఏప్రిల్ మే నెలలు కీలకం కాబోతున్నాయి. అయితే ఇదొక్కటే కాకుండా చైనా అటు అరుణాచల్ ప్రదేశ్లోను, ఇటు ఉత్తరాంచల్లో ఉన్నటువంటి బారహోతి ప్రాంతంలో కూడాను దుందుడుకు చర్యలకు పాల్పడేటటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు చైనా హిందూ మహాసముద్ర ప్రాంతం ఏదైతే ఉందో, మలక్కా స్ట్రెయిట్ నుంచి అండమాన్ స్ట్రెయిట్స్ వరకు, శ్రీలంక, అదేవిధంగా ఆడెన్ వరకు, ఇరాన్లో ఉన్నటువంటి ఆడెన్ వరకు ఉన్నటువంటి జలమార్గం ఏదైతే ఉందో, సముద్ర మార్గం ఏదైతే ఉందో, దీనిలో కూడాను దుందుడుకు చర్యలకు పాల్పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి చుట్టూ ఉన్నటువంటి ఆగ్నేయాసియా దేశాల సహకారంతో అమెరికాతో మనకున్నటువంటి క్వాడ్ని ఉపయోగించి చైనాకు అడ్డుకట్ట వేసేటటువంటి ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. ఇది ఒక మేజర్ సవాలు. ఈ క్వాడ్ దగ్గరకు వచ్చినట్లయితే అది ఇంకా అది ఒక సైనికమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యంగా ఎదగవలసినటువంటి అవసరం ఉంది. సో చైనా థ్రెట్ ఇస్ ఎ రియల్ థ్రెట్. రానున్న రోజుల్లో ఇది చాలా కీలకమైనటువంటి సవాలు కాబోతుంది. రెండవది మన పశ్చిమ సరిహద్దు పాకిస్తాన్. పాకిస్తాన్ తక్షణము భారతదేశం మీద యుద్ధం చేసే పరిస్థితిలో లేదు, కానీ అది ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసేందుకు శతథా సహస్రథా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే తన అంతర్గత సమస్యల్ని సాల్వ్ చేసుకోలేని ప్రతి సమయంలోనూ పాకిస్తాన్ భారతదేశంలోకి ఉగ్రవాదుల్ని పంపడము, జహాదీ ఉన్మాదుల్ని పంపడము, తద్వారా అశాంతిని సృష్టించడం జరుగుతోంది. కాబట్టి అటు ఖలిస్తాన్ ఉద్యమానికి, ఇటు కాశ్మీర్లోకి 2K2 ప్రాజెక్ట్ ఏదైతే గతంలో ఉండేదో 80s and 90s, దానిని పాకిస్తాన్ రివైవ్ చేసేటటువంటి, పునరుద్ధరించేటటువంటి పరిస్థితి ఉంది. రెండవది, చైనాతో మనకి యుద్ధం జరిగే పరిస్థితి ఉన్నట్లయితే మనం అనేక సంవత్సరాలుగా, దాదాపు పలు దశాబ్దాలుగా ఒకే సమయంలో తూర్పు నుంచి పశ్చిమం నుంచి రెండు దేశాలు మనపై దాడి చేసేటటువంటి 2-ఫ్రంట్ వార్ గురించి మన సైనిక వ్యూహ నిపుణులు చర్చిస్తూ వచ్చారు. అది వాస్తవమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి, సూచనలు ఉన్నాయి. పాకిస్తాన్ కనుక చైనా దాడి చేసిన సమయంలోనే పాకిస్తాన్ కూడా దాడి చేసినట్టయితే 2-ఫ్రంట్ వార్ జరిగేటటువంటి పరిస్థితి ఉంది. లేదా పాకిస్తాన్ దాడి చేసినట్లయితే దానికి చైనా తోడ్పాటును అందించినట్లయితే 2-ఫ్రంట్ వార్ వచ్చే అవకాశం ఉంది. గతంలో పాకిస్తాన్తో చేసిన ఏ యుద్ధంలోనూ చైనా తోడ్పాటును అందించలేదు. కేవలం మాటలు మాత్రమే మాట్లాడింది తప్ప సైనిక పరంగా మన మీద దాడి చేసినటువంటి ఉదాహరణ లేదు. కానీ ఈసారి పరిస్థితి మారే సూచనలు ఉన్నాయి. కాబట్టి 2-ఫ్రంట్ వార్
కోసం భారతదేశము ఇప్పటికే ఆలోచించడం జరిగింది, వ్యూహరచన చేయటం జరిగింది. కానీ అది ఒకవేళ నిజమైతే దాన్ని తట్టుకుని నిలిచి గెలిచేటటువంటి పరిస్థితిని, ఆ సామర్థ్యాన్ని మనం పెంచుకోవాలి. ఇది రెండవ ముఖ్యమైనటువంటి ఛాలెంజ్. ఇక మూడవ ప్రధానమైన ఛాలెంజ్ ఏదైతే ఉందో అది మనకి నార్త్ ఈస్ట్లో ఉంది. నార్త్ ఈస్ట్లో చాలా ఉగ్రవాద సంస్థలు ప్రస్తుతం ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. చర్చలు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని గ్రూపులతో ఒప్పందాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ చైనా ఇప్పుడు తన యొక్క స్మాల్ ఆర్మ్స్ని నార్త్ ఈస్ట్లోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నార్త్ ఈస్ట్ ప్రత్యేకత ఏంటంటే చల్లారిపోయిందనుకున్నటువంటి తీవ్రవాద ఉద్యమాన్ని రేవనెత్తటానికి ఒక వారం 10 రోజులు చాలు. కాబట్టి అనేక సార్లు చల్లారిపోయినటువంటి ఉగ్రవాద సంస్థలు హఠాత్తుగా మళ్ళీ హింసాత్మక కార్యకలాపాలకి పాల్పడినటువంటి ఉదాహరణలు గతంలో కూడా ఉన్నాయి. ఈసారి కూడా అవి జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చైనా భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నార్త్ ఈస్ట్ మీద కూడా ప్రభుత్వము దృష్టి ఉంచవలసినటువంటి అవసరం. ఇది ఒక మేజర్ సెక్యూరిటీ థ్రెట్. నాలుగవది, నక్సల్స్ సంబంధించినంత వరకు నక్సల్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టినాయి. నక్సల్ నాయకత్వం ముసలిదైపోయింది. యువ నాయకత్వం వచ్చినా కూడాను తన సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకోలేకపోతోంది. ముఖ్యంగా జార్ఖండ్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలు, తరువాత తెలంగాణ వంటి ప్రాంతం కానివ్వండి, ఆంధ్ర ప్రాంతం కానివ్వండి, మళ్ళీ నక్సల్ కార్యకలాపాలని పెంచే ప్రయత్నం జరుగుతోంది. కానీ గతంలో వచ్చినటువంటి సాఫల్యాలు వాళ్ళకు వస్తున్నట్టుగా కనిపించటం లేదు. అయినప్పటికీ మావోయిస్ట్ థ్రెట్ ముఖ్యంగా భారతదేశపు మధ్య ప్రాంతంలో, స్టార్టింగ్ ఫ్రమ్ నార్త్ తెలంగాణ అప్ టిల్ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి సోన్భద్ర జిల్లా వరకు, ఇటు జార్ఖండ్లో ఉన్నటువంటి పలాము ఈ ప్రాంతాలు, బెంగాల్లోని లాల్గఢ్ వరకు ఉన్నటువంటి మొత్తం ప్రాంతంలో నక్సల్ కార్యకలాపాలు ఇప్పటికీ తగ్గినప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఏ క్షణాన్ని కూడా పుంజుకునేటటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ సిఆర్పిఎఫ్ది, మన భద్రతా దళాలది పైచేయిగా ఉంది. కానీ ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి సవాలుగా మనం ఆలోచించాలి. ఐదవ ప్రధానమైనటువంటి విషయము ఖలిస్తాన్ ఉద్యమం. ఇప్పుడు పంజాబ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడాను ఖలిస్తానీ ఉద్యమకారుల పాదాల ముందు పడేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. రైతు సమస్యల పేరిట, రైతు ఉద్యమం పేరిట ఖలిస్తానీలు మళ్ళీ ప్రాణం పోసుకునేందుకు, మళ్ళీ తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్ యువతలో ఖలిస్తాన్ పట్ల ఒక రకమైన మోజు ఉంది. కెనడా, యూరప్ నుంచి దానికి మద్దతు వస్తోంది. రానున్న రోజుల్లో పంజాబ్లో పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఒక మేజర్ మన ముందున్నటువంటి ఛాలెంజ్, ఒక పెద్ద సవాల్ ఇది. ఇవన్నీ కాకుండా ఇంకొక సవాల్ ఉంది. అదేంటంటే కరోనా సమయంలో కోట్లాది మంది భారతీయులు, పేద కార్మికులు, దినసరి కార్మికులు, వలస ఉద్యోగులు తమ తమ ఊళ్ళకు తిరిగి వెళ్ళారు. అక్కడ ఉపాధి అవకాశాలు లేవు. ఇటువంటి ఉపాధి అవకాశాలు లేనటువంటి యువకులను నక్సల్స్ చేరదీసే ప్రమాదం ఉంది. మనకి ఇప్పటికే తెలంగాణ జిల్లాల్లో ఈ పరిణామాలు మనకు సంభవిస్తున్నాయి. వలస కూలీలు ఎవరైతే తిరిగి వచ్చారో వాళ్ళని నక్సల్స్ కాంటాక్ట్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఒకవేళ వలస కూలీలు అక్కడే ఉండిపోయినా నక్సల్స్ వాళ్ళను ఉపయోగించుకునే అవకాశం ఉంది, లేదా వాళ్ళు మళ్ళీ నగరాలకు లేకపోతే వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉపాధి కోసం ప్రయత్నించినప్పుడు గతంలో వచ్చినటువంటి జీతాలు రాకపోవడం వల్ల, గతంలో ఉన్నటువంటి సౌలభ్యాలు సౌకర్యాలు అందకపోవడం వల్ల వాళ్ళలో అశాంతి ప్రబలే అవకాశం ఉంది. దీనిని అర్బన్ నక్సల్స్ నుంచి మొదలుపెట్టి మావోయిస్టుల వరకు రకరకాల శక్తులు ఉపయోగించుకుని దేశంలో అల్లర్లు సృష్టించేటటువంటి అవకాశం ఉంది. గతంలో ఒక వీడియోలో మనము లీడర్లెస్ డైరెక్ట్ క్యాష్ పంపింగ్ కనిపించకుండా ఉంటూ జరిగేటటువంటి ఉద్యమాల గురించి మాట్లాడుకున్నాము. వీళ్ళ ద్వారా అటువంటి హఠాత్ ఉద్యమాలను జరిపించేటటువంటి అవకాశం ఉంది. మీకు గుర్తుండే ఉంటుంది, లాక్డౌన్ సమయంలో బొంబాయిలోని బాంద్రా స్టేషన్కి హఠాత్తుగా 20-30 వేల మంది బీహారీ కార్మికులు, యూపీ కార్మికులు, వలస కార్మికులు వచ్చి రైళ్ల కోసం వచ్చారు. బాంద్రా నుంచి ఒక్క రైలు ఢిల్లీకి వెళ్ళదు. కానీ వాళ్ళందరూ అక్కడికి వచ్చి నిలబడి ఒక 4-5 గంటల పాటు అలజడి సృష్టించిన తర్వాత చివరికి వాళ్ళని అతి కష్టం మీద పంపించాల్సి వచ్చింది. ఇటువంటి సంఘటనలు అర్బన్ ఏరియాస్లో, బొంబాయి, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్ ఇటువంటి ప్రాంతాల్లో జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇది ఒక మేజర్ ఛాలెంజ్. చూడడానికి ఏ దేశ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా కనిపించకుండా ఉండేటటువంటి ఈ ఉద్యమాలను
అదృశ్య శక్తులు రెచ్చగొట్టేటటువంటి అవకాశం ఉంది. వీటన్నిటికీ విరుగుడు ఎలాగన్నది, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పట్టణాల్లోని మౌలిక వసతుల్ని, వలస కార్మికులకు కావలసిన వసతులను అందించటము, ఆ తరువాత వాళ్ళలో రకరకాల సంక్షేమ పథకాలు వాళ్ళకు అందేలా చూడటము, వాళ్ళలో అన్రెస్ట్ అశాంతి పెరగకుండా చూడటం అనేది ప్రభుత్వం ముందు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందున్నటువంటి అతిపెద్ద సవాలు. ఈ 5-6 సవాళ్లను భారతదేశం 2021లో ఎలా ఎదుర్కోబోతోంది, దాని మీద రానున్న రోజుల్లో ఈ దేశంలో అంతర్గత బహిర్గత భద్రత ఏ రకంగా ఉంటుందన్నది ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.